పుస్తక ప్రియుల కోసం బెజవాడలో గత 27 సంవత్సరాల నుండి హిందీ అకాడమీ ఆధ్వర్యంలో పుస్తక మహోత్సవాలను ఏర్పాటు చేస్తున్నారు. పుస్తకాల కొనుగోలు అమ్మకాలే కాకుండా విద్య వైద్య సాంకేతిక రంగాలకు చెందిన వివిధ భాషా పండితులు రచించిన రచనలను అందుబాటులో ఉంచారు. అయితే రాష్ట ప్రభుత్వం గ్రంథాలయాలపై చిన్న చూపు చూస్తుందని, అంతరించిపోతున్న పుస్తక ప్రదర్శనలను గ్రంథాలయాలను కాపాడుకోవాలంటున్న హిందీ అకాడమీ చైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తో మా ప్రతినిధి రాజ్ కమల్ ఫేస్ టు ఫేస్. కోసం విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ లో పుస్తక మహోత్సవం ఏర్పాటు చేశారు. పుస్తక మహోత్సవం కూడా జనవరి 2వ తేదీ నుంచి ఈ నెల 11వ తారీఖు జరుగుతుంది. ప్రస్తుతం మనం ఇక్కడ విజయవాడ పీడబ్ల్యూ గ్రౌండ్ లో ఉన్నాం. ఈ పుస్తక మహోత్సవానికి ఈ రోజునటువంటి యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు వచ్చారు. హిందీ అకాడమీ చైర్మన్ సార్ చెప్పండి. పుస్తక మహోత్సవం అనేది గత 27 ఏళ్ళుగా జరుగుతుంది. ఇది 28వ సంవత్సరం. ఈ పుస్తక మహోత్సవం పుస్తక పిల్లలకు ఏ విధంగా మెసేజ్ ఇస్తారు? పుస్తక సాంస్కృతిక వేదికగా ఈ బెదవాడలో విజయవాడలో ఉన్నటువంటి పుస్తక పబ్లిషర్స్ ఎవరైతే ప్రచురణ గతంలో ఒక వినూత్నమైనటువంటి పందాలు మిగతా చోట్లగా కాకుండా చేసుకుంటూ వస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రజల్ని పుస్తకాలు చదివేదానికి అలవాటు చేసేటువంటి వ్యవహారం ఒకటి చేపట్టాల్సి ఉంది. అయితే గ్రంథాలయాల్లో ఈ గత 2.5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రంథాలయాలకి గ్రాంట్ నయాపైస ఇవ్వాల ఒక్క పుస్తకం కొనడానికి కూడా అవకాశం లేని పరిస్థితి జిల్లా గ్రంథాలయ సంస్థకు వచ్చింది. కాబట్టి అక్కడ పెంచాలి. ప్రజల్లో కొనుగోలు శక్తి, ప్రజల పుస్తకాలు కొనుక్కునేటువంటి శక్తి కల పెరుగుతోంది, తగ్గుతోంది. అయితే సామాన్య పాఠకులకి లైబ్రరీ గ్రంథాలయాలుగా చదువుకునేటువంటి వాళ్ళకి గ్రంథాలయాల్లో పుస్తకాలు లేటెస్ట్ పుస్తకాలు గత 2.5 సంవత్సరాలుగా ఒక పుస్తకం కొనలేదంటే కొత్త పుస్తకాలు పాఠకులకి ఇక్కడ చేస్తాయండి. కాబట్టి ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యమంత్రి గారు నేను ఇక్కడికి వచ్చారండి. ఎందుకంటే నాకు తెలిసి పుస్తక ప్రదర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి ఆయనే. అయితే ఆయన చెప్పిన మాటలు బాగున్నాయి, కానీ ట్రాన్స్లేషన్ బాగుంటుంది. తర్వాత అధికారులు ఈ గ్రాంట్లో రిలీజ్ చేస్తే బాగుంటుంది. ఈ పుస్తక మహోత్సవంలో కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్తో కూడా కలిపి చేశారు, సంయుక్తంగా కలిసి చేశారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలు ఉన్నప్పుడు మీరు పెద్దవారు సీఎం గారు దృష్టి తీసుకెళ్ళచ్చు కదండి. వారి మా నాబోడి చిన్నవాళ్ళు ఆయన దృష్టి ఎక్కడ తీసుకెళ్తాను, ఆయన దివ్య దృష్టి చాలా చూసుకుంటాండి. పుస్తక ప్రదర్శనలో ప్రభుత్వం ఏర్పడినటువంటి ప్రభుత్వానికి గ్రంథాలయాలు ఇప్పుడు ఒక్క పుస్తకం కొనడానికి కూడా నిధులు మాత్రం మంజూరు చేయడంలో ఆలస్యం వస్తుంది. ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఇలాంటి పుస్తక ప్రదర్శనలకు ఏర్పాటు చేయడం కాదు, గ్రంథాలయాల్లో పుస్తకాలు కొనుగోలు చేయాలి చేయడంలో దృష్టి పెట్టించాలని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రవితో రాజ్ కమల్, నెంబర్ 1 న్యూస్, విజయవాడ.